ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీలో రోజుకొక కలకలం రేగుతోంది. సో శీతకాలంలో కూడా ప్రస్తుతం వేడి పుట్టిస్తున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు సొంత పార్టీలో శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కూడా తిరుగుబాటు బావుట ఎదుగురు వేస్తున్నారు. కొంతమంది సీట్లు రాకపోవచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామాలు నచ్చక కావచ్చు. ప్రస్తుతం పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చూస్తున్నాం, మొదటి నుంచి కూడా ఇటు ఒంగోలు కేంద్రంగా బాలినేని కావచ్చు, అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో వ్యవహారాలపైన బహిరంగంగానే విమర్శలు చేస్తూ రావడం, వారిని బుజ్జగించడం లాంటి పరిణామాలు జరిగాయి. అయితే మహేందర్ రెడ్డి చాలా సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి కూడా. ప్రస్తుతం ఆయన కందుకూరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా ప్రస్తుతం అధిష్టానం వైఖరితో విసిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఏంటి మహేందర్ రెడ్డి కొంతసేపు ఎవరికి టచ్ లో లేకుండా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం వెంకట్. ప్రస్తుతం ఏంటి ఆయనతో బుజ్జగించేందుకు కూడా సమన్వయకర్తలు కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వారికి సంబంధించిన అప్డేట్? శ్రీహరి, ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకులకు సీఎం జగన్ వాళ్ళ విశ్వసనీయతని పరీక్షిస్తున్నారని చెప్పని చెప్పవచ్చు. ఇటీవల వరకు కూడా ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఏదైతే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కళ్యాణ్ని తిట్టాలంటూ కూడా ఇటు శ్రీనివాసులు రెడ్డికి చెప్పిన పరిస్థితి. కానీ ఆయన ఇటువంటి రాజకీయాలకు మేమంతా దూరంగా ఉంటామని చెప్పని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆయన సీటుని కన్ఫామ్ చేయకుండా ఆయన్ని ప్రస్తుతం పక్కన పెట్టిన పరిస్థితి అయితే ఇటు ఒంగోలులో కనబడుతుంది. తాజాగా ఇటు కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇటు ఏదైతే నెల్లూరు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ఆయన ద్వారా సీఎం జగన్ ఇటు ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతలను తిట్టాలంటూ కూడా మహేందర్ రెడ్డికి సందేశం పంపించారు. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు మహేందర్ రెడ్డి. ఇటువంటి రాజకీయాలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటూ వస్తుంటారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదైతే వైసీపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనను ఆయన మొదట్లోనే తిరస్కరించారు. అయితే అయినా కానీ ఆయన మహేందర్ రెడ్డి సీటు కన్ఫర్మ్ చేయకుండా, మీకు సీట్ కన్ఫర్మ్ చేయాలంటే ఖచ్చితంగా సీఎం జగన్ ఏదైతే చెప్పారో అదంతా చేయాల్సిందేనని చెప్పి నిన్న ఐపాక్ టీం కూడా ఆయన కలిసిన పరిస్థితి. అయితే ఐపాక్ టీం వచ్చిన సమయంలో మహేందర్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇటువంటి రాజకీయాలు మేము ఎప్పుడు చేయలేదు, మా తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, నేను 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, కానీ ప్రతిపక్ష నాయకుల్ని దూషిస్తే వచ్చే టికెట్ నాకు అవసరం లేదని చెప్పని మహేందర్ రెడ్డి వాళ్ళ ముఖానే తేల్చి చెప్పిన పరిస్థితి. అదే సమయంలో కొంతమంది నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సీరియస్ గా ఇదే విషయం చెప్పారు. టికెట్ కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం, కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని తిట్టాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మహేందర్ రెడ్డి తేల్చి చెప్పారు.